గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ తెలుగు పీరియడ్ కదా తెలుగు బుక్స్ తీసి చదువుకుంటున్నారా వెరీ గుడ్ నిన్న మనము ఏ లెసన్ చెప్పుకున్నాము రాశులు నక్షత్రాలు చెప్పుకుంటున్నాం కదా ఫిఫ్త్ లెసన్ చెప్పుకుంటున్నాం కదా ఏమేం చెప్పుకున్నాము సూర్యుడు పెద్ద నక్షత్రము భూమికి దగ్గరగా ఉన్న పెద్ద నక్షత్రము సూర్యుడు అని చెప్పుకున్నాం కదా ఆ ఎంత దూరంలో ఉంటుంది భూమి నుంచి 14 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమారుగా లోపల ఎంత వేడి ఉంటుంది 5500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది సూర్యుడికి వెలుపల అంటే బయట ఎంత వేడి ఉంటుంది 17 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది అని చెప్పుకున్నా కదా సూర్యుడు స్వయం ప్రకాశక శక్తి కలవాడు సూర్యుడు పెద్ద నక్షత్రం నక్షత్రాలకు ఏ శక్తి ఉంటుంది సూర్యుడు పెద్ద నక్షత్రము నక్షత్రాలకు ఏ శక్తి ఉంటుంది స్వయం ప్రకాశక శక్తి ఉంటుంది అంటే సొంతగా వెలిగే శక్తి ఉంటుంది అని తెలుసుకున్నాము గుంపులు గుంపులుగా చాలా నక్షత్రాలు ఉంటాయి అంతరిక్షంలో అనుకున్నాం కదా ఆ గుంపులు గుంపులుగా ఉన్న నక్షత్రాలనే నక్షత్ర మండలాలు అంటాము అంతరిక్షం అంటే ఏంటి భూమి ఇతర గ్రహాలు నక్షత్రాలు నక్షత్ర మండలాలతో కూడిన అనంతమైన ఆకాశాన్ని అంతరిక్షం అంటారు అని తెలుసుకున్నాము కదా ఇంకా ఏం తెలుసుకున్నాము ఇంకా ఏముంటాయి గ్రహాలు ఉంటాయి బుధుడు శుక్రుడు గురుడు కుజుడు బృహస్పతి యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో ఇలా గ్రహాలు ఉంటాయి అని తెలుసుకున్నాం కదా ఆ గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి గ్రహాలకు స్వయం ప్రకాశక శక్తి ఉండదు స్వయం ప్రకాశక శక్తి లేని ఖగోళాలనే గ్రహాలు అంటారు అదే నక్షత్రాలకు అనుకోండి స్వయం ప్రకాశక శక్తి గల ఖగోళాలనే వాయుగోళాలను మండుతూ ఉన్న వాయుగోళాలను నక్షత్రాలు అంటాము నక్షత్రాలకేమో సొంతంగా వెలిగే శక్తి ఉంటుంది గ్రహాలకేమో సొంతంగా వెలిగే శక్తి ఉండదు మరి గ్రహాలకు వెలుతురు ఎలా వస్తుంది సూర్యుని నుండి వస్తుందన్నమాట సూర్యుని నుండి వస్తుంది గ్రహాలకు శక్తి ఎలా వస్తుంది కాంతి ఎలా వస్తుంది సూర్యుని నుండి వస్తుంది సూర్యుడు లేడనుకోండి గ్రహాలకు వెలుతురు అనేది ఉండదు గ్రహాలకు వెలుతురు ఎలా వస్తుంది సూర్యుని నుండి వస్తుంది సూర్యుని నుండి వెలుతురు భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది 8 నిమిషాలు భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ఒక రోజు సమయం పడుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 12 నెలల సమయం పడుతుంది ఒక సంవత్సర కాలం పడుతుంది అంటే 365 రోజులు పడుతుంది అన్నమాట ఇంకా ఏం చెప్పుకున్నాము గ్రహాలు ఎలా తిరుగుతూ ఉంటాయని జ్యోతిష్యులు కనుక్కున్నారు చక్రాకారంలో తిరుగుతూ ఉంటాయి అని జ్యోతిష్యులు కనుక్కున్నారు సూర్యుడేమో మండుతూ ఉన్న వాయుగోళం సూర్యుడు మండుతూ ఉన్న వాయుగోళం సూర్యుని నుండి భూమికి చంద్రుడికి లైటింగ్ అనేది వస్తుందన్నమాట జ్యోతిష్యులు గ్రహాలు చక్రాకారంగా తిరుగుతూ ఉంటాయి అని కనిపెట్టారు అయితే ఆ గ్రహాలను 12 భాగాలుగా చేశారు 12 భాగాలుగా చేశారు ఇప్పుడు చక్రాకారంలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పారు కదా జ్యోతిష్యులు ఆ చక్రాన్ని 12 భాగాలు చేశారు అన్నమాట ఆ చక్రాన్ని ఎన్ని భాగాలు చేశారు జ్యోతిష్యులు 12 భాగాలు చేశారు ఆ చక్రాన్ని జ్యోతిష్యులు 12 భాగాలు చేశారు ఏంటివి ఇలా తిరిగేవి గ్రహాలు అన్నమాట గ్రహాలు చక్రాకారంలో తిరుగుతూ ఉంటాయి 12 భాగాలను 12 రాశులుగా పేర్కొన్నారు జ్యోతిష్యులు నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ చూద్దాం ఇదిగో ఈ విధంగా గ్రహాలు చక్రాకారంలో తిరుగుతూ ఉంటాయంట ఈ విధంగా గ్రహాలు చక్రాకారంలో తిరుగుతూ ఉంటాయంట ఎస్ నెక్స్ట్ అలాగే ప్రతి నక్షత్ర కాలాన్ని 4 భాగాలుగా విభజించారు ప్రతి నక్షత్ర కాలాన్ని మనము నక్షత్రాలు ఎన్నని చెప్పుకున్నాము 27 అని చెప్పుకున్నాం కదా ముఖ్యమైన నక్షత్రాలు ఆ ఏమేమిటి అవి అశ్వని భరణి కృత్తిక రోహిణి అలా చెప్పుకున్నాం కదా 27 ఈ నక్షత్రాన్ని ఒక్కొక్క దాన్ని 4 భాగాలుగా చేశారంట ఒక్కొక్క నక్షత్రాన్ని ఎన్ని భాగాలు 4 భాగాలు
ఈ ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పాదం అని అంటారంట. ఒక భాగము ఈక్వల్ టు ఒక పాదము. ప్రతి భాగాన్ని పాదం అంటారు. పేజీ నంబర్ 57, పేజీ నంబర్ 57 అంటే ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. ఇప్పుడు అశ్విని అనేది నక్షత్రం కదా, ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. అలాగే భరణి అనే నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. భరణి అనే దానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి. కృతికాకి ప్రతి నక్షత్రానికి నాలుగు భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగాన్ని ఒక పాదము అని అన్నారు. తొమ్మిది నక్షత్ర పాదాలు కలిసి ఒక రాశిలో ఉంటాయి. ఒక రాశిలో ఎన్ని నక్షత్ర పాదాలు ఉంటాయంట? తొమ్మిది ఉంటాయంట. ఒక రాశిలో ఎన్ని నక్షత్ర పాదాలు ఉంటాయి? తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయంట. తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి. అయితే ఆ రాశులకు పేర్లు ఎలా పెట్టారంటే, ఇప్పుడు చేప ఆకారంలో ఉన్నాయనుకోండి నక్షత్రాలన్నీ కూడా ఇలా చేప ఆకారంలో గుంపుగా చేప ఆకారంలో నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉంటే దానికి మీనరాశి అని పేరు పెట్టారు. మీనరాశి, చేప ఆకారంలో ఉన్న నక్షత్రాల గుంపుకి మీనరాశి అని పెట్టారు. నెక్స్ట్ లెసన్ లోకి వెళ్దాం. ఉదాహరణకి మేక ఆకారంలో ఉన్న నక్షత్రాల గుంపుకు మేషరాశి అని పేరు పెట్టారు. మేక ఆకారంలో, మేక అంటే గోట్, మేక అంటే ఏంటిది గోట్, మేక ఆకారంలో ఉన్న నక్షత్రాలకి మేషరాశి అని పేరు పెట్టారంట. తేలు ఆకారంలో ఉన్న నక్షత్రాల గుంపుకు వృశ్చిక రాశి అని పేరు పెట్టారు. అలాగే మిగిలిన రాశులకు కూడా. తేలు ఆకారంలో, తేలు తెలుసా మీకు, కుడితే చనిపోతారు, విషం ఉంటుంది తేలు కొండిలో, తేలు కొండిలో విషం ఉంటుంది. ఆ తేలు కుడితే మనుషులకి పాయిజన్ వస్తుంది అనమాట, పాయిజన్ ఎక్కుతుంది, మనుషులు చనిపోతారనమాట. తేలు విషపురుగు. తేలు ఆకారంలో ఉన్న నక్షత్రాల గుంపుకు ఏమని పేరు పెట్టారు? వృశ్చిక రాశి అని పేరు పెట్టారంట. అట్లాగే మిగిలిన రాశులకు కూడా పేర్లు పెట్టారు. చూడండి పేజీ నెంబర్ 58 ఓపెన్ చేయండి. అందులో మనకి రాశులు ఇచ్చారు. రాశులు ఎన్ని? 12. రాశులు 12. ఏమేమిటివి? మేషం, మేక, వృషభం, ఎద్దు, మిథునం, జంట, కర్కాటకం, ఎండ్రకాయ, సింహం, సింగం, కన్య, పడుచు, తుల, త్రాసు, వృశ్చికం, తేలు, ధనుస్సు, విల్లు, మకరం, మొసలి, కుంభం, కడవ, మీనం, చేప. ఈ 12 రాశులను కనుక్కున్నారన్నమాట. ఎవరు కనుక్కుంది? ఎవరు? జ్యోతిష్యులు. గ్రహాలు చక్రాకారంగా తిరుగుతాయని జ్యోతిష్యులు కనుక్కున్నారు. ఆ చక్రాన్ని ఎన్ని భాగాలు చేశారు? 12 భాగాలు చేశారు. ఆ 12 భాగాలకు 12 రాశుల పేర్లు పెట్టారు. 12 రాశులుగా పేర్కొని వాటికి పేర్లు పెట్టారు. ఆకారాన్ని బట్టి పేరు పెట్టారు. తేలు ఆకారంలో ఉంటే వృశ్చిక రాశి అన్నారు. కుంభం, కుంభం అంటే కుండ, కుండ ఆకారంలో ఉంటే ఏమని పెట్టారు? కుంభం అనే పేరు పెట్టారు. కుండ ఆకారం అంటే కడవ, కడవ అన్న కుండ అన్న ఒకేలాగా ఉంటుంది. ఆ ఆకారంలో ఉంటే కుంభం అని పెట్టారు. అదే వృషభం. వృషభం అంటే ఏంటి? ఎద్దు. ఎద్దు ఆకారంలో ఉంటే వృషభం అని పెట్టారు. ఈ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఇవి ఉన్నాయి కదా, ఈ రాశుల పేర్లు, ఇవన్నీ కూడా సంస్కృత పదాలు అన్నమాట. ఈ ఎదురుగా మేక, ఎద్దు, జంట, ఎండ్రకాయ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ తెలుగు పేర్లు అన్నమాట, మనము వాడే తెలుగు పేర్లు. కానీ జనరల్ గా మనం రాశులు సంస్కృత పదాలే వాడుతూ ఉంటాము. నీదే రాశి అంటే వృషభ రాశి అని ఇలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? చూడండి ఎన్ని రాశులు ఉన్నాయి మనకి? 12 రాశులు ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో ఎన్ని నక్షత్ర పాదాలు ఉంటాయి? 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రాన్ని ఎన్ని భాగాలుగా చేశారు? 4 భాగాలుగా చేశారు. ఆ 4 భాగాలను 4 పాదాలు అన్నారు. అంటే ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పాదము అని అన్నారు. ఎన్ని నక్షత్ర పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది? 9. 9 నక్షత్ర పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది. నెక్స్ట్, ఈ రాశులు నక్షత్ర పాదాలను అనుసరించి మారుతాయన్నమాట. ఈ రాశులు ఎలా మారుతాయంట? నక్షత్ర పాదాలను అనుసరించి రాశులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి 9 నక్షత్ర పాదాలు కదా, ఇక్కడ ఫస్ట్ నక్షత్రంలో ఎన్ని పాదాలు ఇవి? 4. నెక్స్ట్ నక్షత్రంలో ఎన్ని పాదాలు? 4. అంటే టోటల్ ఎన్ని అయినాయి? 8 అయినాయి.
నైన్ కదా మనకు కావాల్సింది. ఒక రాశి కావాలంటే ఎన్ని పాదాలు ఉండాలి? నైన్ ఉండాలి. అంటే కృతికాలో నుంచి ఒకటి తీసుకోవాలి, కృతికాలో నుంచి ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నైనాయి టోటల్? ఎన్నైనాయి టోటల్? 4 + 4 = 8, 8 + 1 = 9, 9 అయినాయి. అంటే ఇది ఒక రాశి అన్నమాట. నైన్ పాదాలు కలిపి ఒక రాశి. అర్థమైందా? నక్షత్రాలు కలిపి ఒక రాశి అవుతుందన్నమాట. ఇక్కడ రెండు నక్షత్రాల పాదాలు తీసుకున్నాము, ఇంకా కృత్తికలో ఒక పాదము. ఈ 8 కలిపి ఈ 8 ప్లస్ ఈ 1 కృత్తికలోని 1, ఈ మొత్తం 9 కలిపి ఒక రాశి అవుతుంది. ఒక రాశిలో ఎన్ని నక్షత్ర పాదాలు ఉంటాయి? 9 ఉంటాయి. మనకు ముఖ్యమైన నక్షత్రాలు ఎన్ని? 27. ముఖ్యమైన నక్షత్రాలు 27, అవి నేర్చుకోవాలి తప్పకుండా. రాశులు ఎన్ని మనకి? 12. రాశులు ఎన్ని? 12. రాశులు కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాలి. రాశులు ఇదన్నమాట: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు లెసన్ లోకి రండి. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉదయిస్తాడు. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడంట. మనకు సంక్రాంతి ఎప్పుడు అంటారు చూడు మన పెద్దవాళ్ళు, సూర్యుడు మకర రాశిలోకి వచ్చాడు, సంక్రాంతి పండుగ వచ్చింది అని అంటూ ఉంటారు కదా ఇంట్లో కూడా. ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడంట. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా సంవత్సరంలో 12 రాశుల్లో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఇలా సంవత్సరం మొత్తంలో కూడా 12 రాశులలో ప్రవేశిస్తూ ఇలా ఉదయిస్తూ ఉంటాడు అన్నమాట. ఈ 12 రాశుల కాలాన్ని ఒక సంవత్సరం అంటారు. ఈ 12 రాశుల కాలాన్ని మొత్తాన్ని కలిపి ఏమంటాము? ఒక సంవత్సరం అని అంటాము. ఇదిగో చూడండి, రాశులు ఈ ఆకారాన్ని బట్టి పేర్లు పెట్టారన్నమాట. మేషము మేక ఆకారంలో ఉంటే మేషము, ఎద్దు ఆకారంలో ఉంటే వృషభము. ఇలా ఈ ఆకారాలను బట్టి పేర్లు పెట్టారన్నమాట. తుల, ఇదిగో చూడండి, తుల త్రాసు ఆకారంలో ఉంటే తుల. అలాగే ధనుస్సు అంటే విల్లు, ఈ ఆకారంలో ఉంటే ధనుస్సు అని పెట్టారు. అలాగ పెట్టారన్నమాట. కన్య, పెళ్లి కాని పిల్లల్ని కన్య అంటారు, ఈ కన్య ఆకారంలో ఉంటే కన్యా రాశి అని పెట్టారు. అట్లా ఆ నక్షత్రాల ఉండే గుంపుని ఆకారాన్ని పట్టి పేర్లు పెట్టారన్నమాట. నక్షత్రాలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి కదా, మేక ఆకారంలో ఉంటే మేషరాశి అని పెట్టారు, ఎద్దు ఆకారంలో ఉంటే వృషభ రాశి అని పెట్టారు. అట్లా చేప ఆకారంలో కనిపిస్తే నక్షత్రాలను మీనరాశి అని పెట్టారు. ఈ విధంగా రాశులకి పేర్లు పెట్టారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యూరి గగారిన్. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యూరి గగారిన్. యూరి గగారిన్ మొట్టమొదటి వ్యక్తి, అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. ఈయన ఎప్పుడు వెళ్ళాడు? 1957 జూన్ 16 వెళ్ళాడంట. జూన్ 16 వెళ్ళాడు యూరి గగారిన్. రష్యాకు చెందిన వ్యక్తి, తను రష్యాకు చెందిన వ్యక్తి. అయితే అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఉన్నాడు. మన భారతదేశం నుండి వెళ్లిన తొలి వ్యోమగామి ఉన్నాడన్నమాట. ఎవరైనా? రాకేష్ శర్మ. రాకేష్ శర్మ ఈయన వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి. ఈయన ప్రపంచంలో 138వ వాడు. అంతరిక్షంలోకి వెళ్లిన వాళ్ళల్లో రాకేష్ శర్మ 138వ వాడు. ఈ రాశులు నక్షత్రాలు ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో వివరించబడ్డాయి అన్నమాట. జ్యోతిష శాస్త్ర మూల పురుషుడు వరాహ మిహిరుడు. జ్యోతిష శాస్త్ర పితామహుడు ఈయన. ఎవరు ఇతను? జ్యోతిష శాస్త్ర పితామహుడు. ఈయన రాసిన గ్రంథము బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రాశాడు. బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రాశాడు. జ్యోతిష శాస్త్ర మూల పురుషుడు వరాహ మిహిరుడు, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ.
ఇతను ప్రపంచంలోకి 138వ వాడు 138వ వాడు ఒక్కసారి మనము లెసన్ అంతా రివైజ్ చేసుకుందాం ఓకేనా ఆ ధాన్యము కుప్పగా పోసాం అనుకోండి దాన్ని రాశి అంటాము రాశులు అని చెప్పుకున్నాము రాశులు 12 ఉంటాయి నక్షత్రాలు చాలా నక్షత్రాలు ఉంటాయి ఆకాశంలో ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి మనము లెక్క పెట్టలేని నక్షత్రాలు ఉంటాయి అన్నమాట అయితే నక్షత్రాలకు స్వయం ప్రకాశక శక్తి ఉంటుంది నక్షత్రాలకు ఏముంటుంది స్వయం ప్రకాశక శక్తి ఉంటుంది స్వయం ప్రకాశక శక్తి అంటే సొంతగా వెలిగే శక్తి నక్షత్రాలకు ఉంటుంది మండుతున్న వాయు గోళాలు నక్షత్రాలు నక్షత్రాలు మండుతూ ఉన్న వాయు గోళాలు అవి మనకు ఆకాశంలో రాత్రి పూట చాలా నక్షత్రాలు కనిపిస్తాయి చిన్నగా కనిపిస్తాయి ఎందుకంటే అవి సూర్యుడి కంటే కూడా కొన్ని వేల కోట్ల దూరంలో ఉంటాయి సూర్యుడే భూమి నుంచి చాలా వేల కోట్ల దూరంలో ఉన్నాడు 14 కోట్ల దూరంలో ఉన్నాడు 14 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా మరి మిగిలిన ఇంకా ఈ చిన్నగా కనిపించే నక్షత్రాలంట సూర్యుడి కన్నా ఇంకా దూరంలో ఉన్నాయంట అందుకే అవి మనకు చిన్నగా మినుకు మినుకుమంటూ ఆకాశంలో కనిపిస్తాయి అసంఖ్యాకమైన నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో అసంఖ్యాకమైన అంటే లెక్కలేనన్ని నక్షత్రాలు మండుతూ ఉన్న వాయు గోళాలు అంతరిక్షం అంటే ఏంటి అంతరిక్షం అంటే ఏమని చెప్పుకున్నాము భూమి ఇతర గ్రహాలు నక్షత్రాలు నక్షత్ర మండలాలను కలిపిన అనంతమైన ఆకాశాన్ని అంతరిక్షం అని అంటారు అని చెప్పుకున్నాము ముఖ్యమైన నక్షత్రాలు ఎన్ని 27 ముఖ్యమైన నక్షత్రాలు ఎన్నని చెప్పుకున్నాము 27 అవి తప్పకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఇంకా రాశులు ఎన్నని చెప్పుకున్నాము రాశులు 12 అవునా అవి కూడా తప్పకుండా నేర్చుకోవాలి మీరు ఈ రోజు చెప్పినంతా మొత్తం రివిజన్ చేసుకోండి రేపు అడుగుతాను గ్రహాలకు స్వయం ప్రకాశక శక్తి ఉండదు గ్రహాలకు స్వయం ప్రకాశక శక్తి ఉండదు మరి గ్రహాలకు లైటింగ్ ఎలా వస్తుంది సూర్యుని నుండి వస్తుంది సూర్యుడు మండుతున్న వాయు గోళము నక్షత్రము గ్రహాలు చక్రాకారంగా తిరుగుతాయని ఎవరు కనిపెట్టారు జ్యోతిష్యులు కనిపెట్టారు ఆ చక్రాన్ని ఎన్ని భాగాలు చేశారు 12 భాగాలు చేశారు ఆ 12 భాగాలకు 12 రాశులు పెట్టారు అవేనన్నమాట ఇవి మేషం వృషభం మిథునం అవి మీకు రాశి నక్షత్రము ఉంటుంది మీరు పుట్టిన డేటును బట్టి ఆ సమయాన్ని బట్టి మీ పేరుకు తగిన నక్షత్రము రాశి ఉంటుంది మీరు మీ అమ్మ వాళ్ళని కనుక్కోండి మీ నక్షత్రం ప్రకారం ఎలా ఉంటుంది అనేది మీరు పుట్టిన సమయాన్ని తేదీని జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్లి మీది ఏ నక్షత్రమో ఏ రాశో అలా మీ అమ్మ వాళ్ళు కనుక్కొని ఉంటారు మీ మమ్మీ డాడీ వాళ్ళు మీ పేరుకి ఏముందో నక్షత్రము రాశి కనుక్కొని ఆ నక్షత్రం మీద ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తారన్నమాట జ్యోతిష్యులు అవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో పొందుపరచబడి ఉంటాయి ఓకేనా ఈ రోజు లెసన్ బాగా చదువుకోనండి రేపు రాశులు నక్షత్రాలు అడుగుతాను ఓకేనా ఓకే గుడ్ వెరీ గుడ్ రేపు తప్పకుండా అడుగుతాను చూసుకోనండి ఏమన్నా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి చెప్తాను రాశులు 12 నక్షత్రాలు 27 ఈ రెండు తప్పకుండా నేర్చుకోవాలి నక్షత్రాల గుంపు ఉన్న ఆకారాన్ని బట్టి రాశి పేరు పెట్టారు చేప ఆకారంలో ఉన్నాయనుకోండి నక్షత్రాలు మీన రాశి అని పెట్టారు ఆ విధంగా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు రాశులు 12 ఒక్కొక్క నక్షత్రాన్ని ఎన్ని భాగాలు చేశారు 4 భాగాలు ఒక్కొక్క నక్షత్రాన్ని 4 భాగాలు చేశారు ఒక్కొక్క భాగాన్ని ఏమని అన్నారు ఒక పాదము అని చెప్పుకున్నాము ఎన్ని నక్షత్ర పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది 9 నక్షత్ర పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది ఈ విధంగా మీరు ఇవి అన్ని నేర్చుకొని రేపు రండి అడుగుతాను డిక్టేషన్ పెడతాను ఓకేనా